నా నాయకుడు నా జగనన్నకి మనస్తాపం కలిగించింది. నా నాయకుడు జగనన్నకి నేను నాకు టికెట్ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ చేసి దువాడ శ్రీనివాస్ కి కొన్ని రహస్య వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు నేను బయటపెడతాను, నాకు టికెట్ ఇవ్వాలనే అధిష్టానానికి ఒత్తిడి తెచ్చి నా టికెట్ బలవంతంగా తీసుకున్నటువంటి నీచురాలు, ఒకవేళ నిజంగా వీడియోలు ఉంటే ఇట్ ఈస్ ద రైట్ టైం, ఇప్పుడే ఆ వీడియోలు విడుదల చేయమని నేను కోరుతున్నాను. ఎన్నికలకు ముందు నాకు బ్లాక్ మెయిల్ చేసి ఫ్యాక్టరీ ఆస్తి రాయించుకుంది, ఎన్నికల ముందు నా టికెట్ తీసుకుంది, వీడియోలు ఉన్నాయని చెప్పి ఏం చెప్తాను అప్పుడు నేను ప్రజలకు చెప్పిన నమ్ముతారా? నిజంగా వీడియోలు ఉన్నాయని అనుకుంటారు? వీడియోలు ఉంటే ఇప్పుడు రిలీజ్ చేయాలి వాణి అని అడుగుతున్నాను. అయ్యా ఏ బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తను తీసుకుంది? అయితే నేనే జగనన్నకి నచ్చి చెప్పి అన్నా వద్దన్నా నేను కష్టపడతాను ఆమెకు టికెట్ ఇచ్చేద్దామన్నా అని చెప్పాను. చెప్పి నేను జగనన్న కలిపి ఆమెకు టికెట్ ఇచ్చేసాం, అనౌన్స్ చేశాం. కానీ ఆ టికెట్ ను అనుభవించే పరిస్థితి లేదు. పోటీలో ఎన్నికల్లో పోటీలో నిలబడి పోటీ చేసే శక్తిని కోల్పోయి ప్రజల మధ్య అభాస పాలైపోయి ఆ టికెట్ మళ్ళీ నేనే పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది. వాణి ఏ ఆస్తులైతే నాకు ఇచ్చానని చెప్పిందో లుంగి షర్ట్ తో, ఆ లుంగి షర్ట్ తోనే ఈరోజు మిగిలిపోయాను. ఆస్తులన్నీ వాణికి ఇచ్చేశాను, అప్పుకు బదులుగా మాధురికి ఈ బిల్డింగ్ రాసేశాను. అలాగే ఈ రోజు నేను నడి రోడ్డు మీద ఉన్నాను, మళ్ళీ లుంగి షర్ట్ తోనే చేరిపోయాను. ఎస్ ఐ యామ్ మిడిల్ క్లాస్ ఫెలో. మా నాన్న ఒక రైల్వే ఎంప్లాయీ, సెక్షన్ ఇంజనీర్. నా నాన్న నాకు నీతి నిజాయితీ నేర్పాడు. నా తండ్రి దువాడ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి నేర్పు చెప్పిన నీతి నిజాయితీ, నా తల్లి చెప్పిన ధైర్యంతోనే మళ్ళీ ముందుకెళ్తాను. ఈ లుంగి షర్ట్ తోనే ఆస్తులన్నీ ఇచ్చేశాను, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేశాను. వాణికి నిలబెట్టుకోలేకపోయింది, ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ నాకు వచ్చింది. ఈ రోజు దువాడ శ్రీనివాస్ గా నేను ఎన్నికల్లోకి వెళ్తాను. వాణికి దమ్ము ఉంటే సంపత్రావు వాణిగా, ఆవిడికి శక్తి ఉంటే ఆవిడ ఆస్తి పర్రాలు అంటుంది కదా, రాజకీయం ఆవిడది అంటుంది కదా, సంపత్రావు వాణిగా చేసుకోమని రాజకీయం. దువాడ శ్రీనివాస్ గా నా శక్తి ఏంటో నేను ప్రజలతో ఉండి నిరూపించుకుంటా. నా భగవంతుడు ఉన్నాడు, నాకు వెంకన్న ఉన్నాడు, వెంకన్నని ఎప్పుడు నమ్ముకుంటుంటాను, ఆ వెంకన్నే నాకు అన్ని సర్వస్వం చూసుకుంటాడు అని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ గారు ఎప్పుడు వెళ్ళిపోయారు ఇంటి నుంచి? తర్వాత ఇంకొక మాట, గతంలో ఇదే ఇంట్లో మాధురి గారు కూడా మీతో ఉన్నారని చెప్పి కూడా గత సందర్భంలో కొన్ని చెప్పిన సందర్భంలో ఇంటి నుంచి మాధురి గారు పంపించేశారా లేకపోతే మీరే వెళ్ళిపోయారా? ఎప్పుడు వెళ్ళిపోయారు ఇంటి నుంచి? మాధురి నన్ను పంపించేయడం ఏంటి సార్, పాపం అమ్మాయి నా వల్ల బలైపోయింది, నా వల్ల ఎంతో నష్టపోయింది, ఆ డబ్బులు కూడా ఇచ్చి నష్టపోతున్నటువంటి పరిస్థితి. అమ్మాయి నాకు ఎప్పుడు అలా చూడలేదు సార్. అమ్మాయి లేకపోతే నేను ఈ రెండేళ్లలో వెళ్ళిపోయారని ఎప్పుడు రిజిస్ట్రేషన్ కోసం బయటకు వెళ్ళాను సార్. 6వ తారీఖు బయటకు వెళ్ళి మరి ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వస్తాను నేను, చెప్పండి ఒకసారి. ఏ ముఖం పెట్టుకొని నేను రావాలి ఆ ఇంటికి? అమ్మేశాను కదా, నాకు పని బిజినెస్ పని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, అది చూసుకోవటానికి భువనేశ్వర్ వచ్చాను. భువనేశ్వర్ నుంచి రిటర్న్ అయ్యి ఒక అద్దిల్లు తీసుకుందాం అని అనుకుంటున్నాను టెక్కల్లో. ఒక అద్దింటిలోను నా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే మాధురి ఏదో చెప్తుంది, అక్కడే కిందలే నేను అద్దెకిస్తాను మీరు చేయండి అని, అంటే నేను రాజు అని పిలుస్తాను అనుకోండి, నాకు ఆ కిందెళ్ళిస్తాను అది చేయండి అని అంటుంది. కానీ ఏమో ఇంకా ఆలోచిస్తాను సార్, అది కరెక్టా కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అందరికీ సమాచారం అడిగి అది అందరూ ఓకే అంటే అలా చేస్తాను. కాకపోతే టెక్కలు ఇప్పుడు రెంట్కు ఇల్లు తీసుకోవాల్సిన అవసరం నాకు ఉంది, ఆ ఏర్పాట్లు చేసుకొని అక్కడికి వచ్చి ఉండాల్సిన పరిస్థితి ఉంది సార్. అంటే ఇంతకుముందు గతంలో కూడా అంటే ఇంటి నుంచి బయటకు వచ్చినాక పలాసులో కొద్ది రోజులు అంటే మీ మదర్ దగ్గర ఉన్నామని చెప్పి చెప్తున్నారు, తర్వాత బయట ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా అక్కడికి కన్నవర్ ఇంటి దగ్గరికి అక్కడికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా పలాస? అంటే నాకు అద్దిల్లు దొరికే వరకు నా ఏర్పాట్లు నేను చేసుకునే వరకు మళ్ళీ తల్లి దగ్గరికే నేను వెళ్ళవలసిన అవసరం వస్తుంది సార్. మాధురికి నేను ఇల్లు రాసేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఉండటం అన్నది నాకు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఎలా చంపుకుంటాను చెప్పండి సార్. అమ్మాయికి రాసేసాను, అమ్మాయి డబ్బులకు బదులుగా రాశాను, ఇంకా నేను ఏమని వెళ్ళి అక్కడ ఉంటే ఏం పద్ధతిగా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పటికే అమ్మాయి చేసిన సహాయం చాలా ఎక్కువ, నాకు ఇంకా అమ్మాయికి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా.